దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోంది. రాష్ట్రాలు విధించిన ఆంక్షల ఫలితంగా వరుసగా మూడో రోజు లక్షకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్తగా 94,000 మందికి కరోనా సోకింది. అయితే బీహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. రికవరీ రేటులో పెరుగుదల, క్రియాశీల కేసులు తగ్గుతుండడం ఊరటనిచ్చే విషయాలు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. నిన్న 94,052 మంది కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 2,91,83,121కి చేరింది. 24 గంటల్లో 6,148 మంది మృతి ఒడికి చేరుకున్నారు. బీహార్ ప్రభుత్వం మరణాల లెక్కను సవరించడంతో ఈ సంఖ్యలో భారీ పెరుగుదల కనిపించింది. ఇప్పటి వరకు 3,59,676 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. నిన్న ఒక్కరోజే 151,367 మంది వైరస్ నుంచి కోలుకోగా మొత్తం రికవరీలు 2.76 కోట్లకు చేరుకున్నాయి. రికవరీ రేటు 94.55% చేరింది. వరుసగా 28వ రోజు కొత్త కేసుల కంటే రికవరీలే అధికంగా ఉన్నాయి. వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 11 లక్షల మందికి పైగా కోవిడ్తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 4.23% చేరింది. నిన్న 20 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.